नमस्ते फ्रेंड्स, नेनु जोस्न ई रोजु मन मिद्दे तोटकु षेड् नेट वेस्तुन्ना। सम्मर वस्तुंदि कदंडि, अंदुकनि षेड् नेट वेस्तुन्ना। तक्कुव धरलो मनं एला षेड् नेट वेसुकोवालि अनेदि ई रोजु नेनु मीकु क्लियर गा डीटेल्स् इव्वबोतुन्ना अंडि। वीडियो चूस्तुन्न प्रति ओक्करिकि चिन्न रिक्वेस्ट्, तप्पकुंडा सब्स्क्राइब चेयंडि, लैक् चेयंडि, षेर् चेयंडि। तर्वात वेलु वेलु खर्चु पेट्टि मनं షేడ్ నెట్లు వేయాల్సిన పని ఏం లేదు నాకైతే। ఇగో 50 ఫీట్ చూసారా, ఇది నాకు 1000 రూపాయస్ కి వచ్చిందండి। 50 ఫీట్ కాబట్టి 1000 రూపాయస్ కి వచ్చింది। జే వైర్ మాత్రం నాకు 150 రూపాయస్ కి వచ్చింది। టై చేయడానికి తీసుకున్న వైర్ 50 రూపాయస్, మొత్తం 1200 లో నాకు ఇప్పుడు షేడ్ నెట్ రెడీ కాబోతుంది। పోల్స్ మాత్రం పాతవండి, ఒకటేసారి నేను పోల్స్ వేయించాను, ఐరన్ పోల్స్. ఖర్చు ఎందుకు ఎక్కువ అని చెప్పి పైన నేను అవన్నీ వేయించలేదండి, సైడ్స్కి మాత్రమే వేయించాను। ఈ జైవర్ ఇలాంటిది స్ట్రాంగ్ ఉన్నది తీసుకున్నట్లయితే మనకి టై చేయడానికి గట్టిగా ఉంటుందండి। నేను చాలా డిస్టర్బెన్స్ ఉంది, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను। చాలా సింపుల్గా ఈజీగా మనం షేడ్ నెట్ వేసుకోవచ్చు, తక్కువ ఖర్చులో కూడా వేసుకోవచ్చండి। ఒకవేళ మీరు ఇట్లా పోల్స్ లేకుంటే కర్రలు సైడ్స్కి పెట్టండి, అంటే దొడ్డు మేకులు ఉంటాయి ఆ మేకులు కొట్టేసి సైడ్కి దారాలతోటి కట్టారనుకోండి, పోల్స్ ఆగుతాయి। టూ ప్లేసెస్లో ఐరన్ మేకులు కొట్టాలండి, కింద వైపు రెండు, పైన వైపు రెండు కొడితే ఆ మధ్యలో కర్ర పెట్టి రెండింటి మధ్యలో దారం కట్టినట్లయితే కర్ర ఆగుతుంది। అట్లా కూడా ట్రై చేసుకోవచ్చు చూడండి। ఇప్పుడు జే వైర్ నాకు ఒక్కదానికి కొంచెం కష్టమవుతుందని ఈ అబ్బాయిని హెల్ప్ అడిగాను, ఆ అబ్బాయి కడుతున్నాడు, బాగానే కడుతున్నాడు, కానీ అంత మనము తోటలు పని చేసుకునే మనకున్నంత ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉండదు, అయినా పాపం చాలా బాగా నాకు హెల్ప్ చేస్తున్నాడు చూడండి। సింపుల్గా ఇలా మనం ఈజీగా చేసుకోవచ్చు, పెద్ద కష్టపడాల్సింది ఏమి ఉండదు। కొంచెం గట్టిగా రెండు ముళ్ళు అంటే రెండు సార్లు మనము దీనికి నాటు వేసామనుకోండి తిప్పి, అప్పుడు ఈ వైర్ కిందికి చేరకుండా ఉంటుంది। కొన్ని వైపుల లాస్ట్ ఇయర్ది కూడా వైర్ ఉంది, అది అలాగే ఉంచాను, సపోర్ట్ ఎక్కువ దొరుకుతుందని। చూడండి ఇలా మనము పోల్స్కి టై చేసుకున్నట్లయితే ఈ వైర్ చాలా ఆపుతుందండి, వెయిట్ ఆపుతుంది, ఐరన్ది కదండి చాలా స్ట్రాంగ్ ఉంటుంది। చూడండి ఇలా కడుతున్నాము మేము, మన ఉద్దేశమే తక్కువ ఖర్చుతో మిద్దె తోటలండి। నా ఉద్దేశం అయితే, మన ఉద్దేశం అంటే నా ఉద్దేశం, నేనైతే ఎప్పుడు కూడా ఎక్కువ ఖర్చు పెట్టాను మిద్దె తోటకి, మా వారు కూడా హెల్ప్ చేస్తున్నారు, పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తుండ్రు మా మన్మరాళ్ళు చే। ఈ సైడ్కి ఇలా మొత్తం వైర్ ప్లాస్టిక్ది రోప్ ఉంటుంది కదండి, అది కట్టి సైడ్ కడుతున్నాము। నేను 50 ఫీట్ తీసుకొని దాన్ని హాఫ్ ఆఫ్ చేశానండి, ఇది 50 ఫీట్ పొడుగు తీసుకున్నాను, వెడల్పు అయితే 10 ఫీట్ ఉంటుంది। ఏ షేడ్ నెట్ అయినా వెడల్పు మనకి 10 ఫీట్ వస్తుందండి చూడండి। సైడ్స్కి ఇలా ప్లాస్టిక్ తాడుతో టై చేసి ఎడ్జ్లో కడుతున్నాను। చూడండి ఇలా కట్టడం కొంచెం అబ్బాయికి ఎక్స్పీరియన్స్ లేదు,
అన్ని ఒక్కరం చేసుకోవాలంటే కష్టమండి, అప్పుడప్పుడు మనకి హెల్ప్ తప్పదు. తన కట్టడం రావట్లేదు, అందుకే నేనే ట్రై చేస్తున్నాను. చాలాసేపు ట్రై చేశాను, అయినా తనకి కట్ట రాలేదండి. గట్టి కట్టుకోవాలి, ఎందుకంటే మనకి ఎండాకాలంలో గాలి దుమారాలు ఎక్కువ వస్తాయి, అంటే అకాల వర్షాలు పడడము, గాలి రావడము ఇలా జరుగుతుంది. అందరు నవ్విస్తున్నారండి నన్ను, చివరికి నువ్వే కడుతున్నావా అని చెప్పి. స్టూల్ పైకి ఎక్కేసి మొత్తం టై చేశాను. చూడండి, అప్పుడే నీడు వచ్చేసింది. చూసారా, ఇంకొక వైపు కూడా నేను టై చేస్తున్నాను. వీడియో చాలా డిస్టర్బెన్స్ ఉండిందండి, అందుకే వాయిస్ అంతా తీసేసాను నేను. వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే మన తోట చక్కగా అవుతుంది, ఎందుకంటే వేడి ఎక్కువ తగలకుండా ఉంటుంది. మీకు ఒకటి చెప్పాలి, నేను మిద్దె తోట స్టార్ట్ చేసిన ఇయర్ నాకు ఎలా, నేను స్టార్ట్ చేసింది ఫిబ్రవరిలో అండి. స్టార్ట్ చేయడమే సమ్మర్లో స్టార్ట్ చేశాను. నేను ఎలా చేయాలి, ఏంటి షేడ్ ఎలాగా అనేది అర్థం కాలేదు. అప్పుడు నేనేం చేశానంటే సైడ్కి ఐరన్ రాడ్స్ ఉన్నాయి చూడండి, రైలింగ్ లాగా, దానికి శారీస్ కట్టానండి. కొన్ని కుండీలు ఉండేవి అప్పుడు సైన్ నుండి, పాత చీరలు కాటన్వి కట్టాను. కట్టి చిన్న హైట్లో కర్రలు కుండీల్లో పాతి అవి పైకి లేపి పెట్టాను. ఆ విధంగా స్టార్టింగ్ ఇయర్ నేను చేసుకున్నానండి. తర్వాత నెక్స్ట్ ఇయర్ నుండి ఇట్లా పోల్స్ వేసి పోల్స్కి కడుతున్నాను. ఇది థర్డ్ ఇయర్. లాస్ట్ ఇయర్ ఇలాగే కట్టాను, ఇప్పుడు ఇలాగే కడుతున్నానండి. కొంతవరకు మనము సరే పర్లేదు, మనము డబ్బులు పెడదాము, మనం సక్సెస్ అయ్యాము, చేయగలుగుతున్నాము అనుకున్నప్పుడు మనం ఎక్కువ ఖర్చు పెట్టి రాడ్స్ వేయించుకోవచ్చండి. చూడండి, రెడీ అయిపోయింది మన షేడ్ నెట్. ఎంత బాగా రెడీ అయింది చూడండి. మీకు వీలైతే ఇలా షేడ్ వేసుకోండి. వేసుకుంటే మనకి సమ్మర్లో కూడా వెజిటేబుల్స్ వస్తాయి. ఇప్పుడు ఎలా కట్టాను ఏంటి చూసారు, నాకు మొత్తం కలిపి 1200 ఖర్చు అయిందండి. ఈ వైర్లు, ఈ కట్టేటి టై చేయడానికి తెచ్చినవి, ఈ జే వైర్, ఇది మొత్తం అంతా కలిపి 1200లో మనకి షేడ్ నెట్ రెడీ అయింది. తక్కువ ఖర్చుతో కూడా వేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఈ టిప్స్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ గార్డెనింగ్. చాలా ఎండ ఉందండి, మధ్యాహ్నం వేళ కదా, అసలు తట్టుకోలేనంత హీట్ ఉంది. ఓకే అండి, బాయ్.